సలార్ సినిమా ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ దగ్గర తిరుగులేకుండా మంటలు పుట్టిస్తుంది. దీనికి టూ రీజన్స్, ఒకటి రెబల్ స్టార్ ప్రభాస్ కట్అవుట్ అయితే, ఇంకోటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సృష్టించిన ఒక అద్భుత కాన్సార్ ప్రపంచం. ఈ వీడియోలో మనం కాన్సార్ ని పాలించే కాపర్లు, దొరలు, కర్త ఒక రోల్స్ ని, వాళ్ళ ఓటింగ్ సిస్టమ్స్ ని, క్యారెక్టర్స్ మధ్య ఉండే రిలేషన్స్ ని, ఈ సినిమా స్టోరీ మహాభారతంలో ఏ పాయింట్స్ లో ప్యారలల్ గా రిసెంబుల్ చేసేదనే విషయాన్ని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ముందుగా స్పాయిలర్ అలర్ట్, సలార్ సినిమా చూసిన వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి, అండ్ నాన్ స్పాయిలర్ వీడియో కోసం మా ఛానల్లో పెట్టిన రివ్యూ చూడండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ముందుగా కాన్సార్ ని ఏర్పాటు చేసుకుని పాలించేది ముఖ్యంగా మూడు తెగలు. మూడు తెగలకు గుర్తుగా మూడు సింబాలిక్ విగ్రహాలు ఉంటాయి. నంబర్ వన్, మన్నార్ తెగ. వీళ్ళు పవర్ లో ఉన్నారు కాబట్టి సింహాసానికి వెనుక మధ్యలో బుల్ హెడ్ ఉండే ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. ఈ తెగలో మెయిన్ పీపుల్ శివ మన్నార్ అండ్ అతని కొడుకు రాజమన్నార్, ఆయనే జగపత్ బాబు. రాజమన్నార్ మొదటి భార్య అన్నయ్య ఓం, రాజమన్నార్ పెద్ద కొడుకు రుద్ర, రాజమన్నార్ కూతురు రాధారమ, ఈవిడ భర్త భారవ. ఈ క్యారెక్టర్ని గుర్తుంచుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ జగపత్ బాబు రెండో భార్య కొడుకే మన వరదరాజ్ మన్నార్, అండ్ అతనికి ఇంకో తమ్ముడు ఉంటాడు. ఓకే, రెండో తెగ గనియార్. వీళ్ళ తెగకి సింబాలిక్ గా వెనుక ఒక పెద్ద వల్చర్ హెడ్ ఉండే ఒక విగ్రహం ఉంటుంది. ఈ తెగలో మెయిన్ పీపుల్ ఎవరంటే నారంగ్, అతని కొడుకు విష్ణు, రంగ, వాలి, గురుంగ్, చీక. ఫైనల్ గా మూడో ట్రైబ్ సౌర్యాంగ ట్రైబ్. వీళ్ళకి సింబాలిక్ గా ఒక పెద్ద ఉల్ఫ్ హెడ్ ఉండే ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. ఈ తెగలో మెంబర్స్ ఎవరో తర్వాత మాట్లాడదాం. ఓకే, వీళ్ళందరూ కలిసి చేసుకున్న ఒక ఎస్టాబ్లిష్మెంట్ లో 61 మంది కాపర్లు, వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటు మాత్రమే ఉంటుంది, అండ్ 8 మంది దొరలు ఒక్కొక్కరికి 3 ఓట్లు చొప్పున ఉంటాయి, అండ్ వీళ్ళందరికీ హెడ్ కర్తకి 15 ఓట్లు ఉంటాయి. అండ్ ప్రశాంత్ నీల్ గారి డీటెయిలింగ్ ఎంత ప్రిసైజ్ గా ఉంటుందంటే, కాపర్లకి ఒక సైజ్ ఆఫ్ కడియం, అండ్ దొరలకి అంతకన్నా ఒక పెద్ద సైజ్ ఆఫ్ కడియం, అండ్ ఫైనల్ గా కర్తకి అంతకన్నా పెద్ద సైజ్ ఉండే ఒక పెద్ద కడియం ఉంటుంది. వీటితో సీజ్ ఫేర్ అమలు చేయాలా లేదా తీసేయాలా అని చెప్పి ఓటింగ్ చేస్తారు. 1947 లో శివమన్నార్ ఇండిపెండెన్స్ తర్వాత కాన్సార్ అనే ఒక సెపరేట్ లొకేషన్ ఉందని ప్రపంచానికి చెప్తాడు. బట్ ఎవరు దాని గురించి మాట్లాడరు. కాన్సార్ లో ఉన్న సిస్టమ్ ని కంట్రోల్ చేయడానికి శివమన్నార్ ఒక నిబంధన అనే ఒక కాన్స్టిట్యూషన్ లాంటి ఒక బుక్ రాస్తారు. నిబంధన మెయిన్ మోటో బలస్తైవ రాజ్యం బలస్తైవ ఆసనం. ఈ లైన్ చార్లెస్ డార్విన్ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ని రిసెంబుల్ చేస్తుంది, అంటే బలం ఉన్నోడదే రాజ్యం అన్నట్లు. సో 1985 లో శివమన్నార్ చనిపోయాక రూల్ ప్రకారం శౌర్యంగ హెడ్ దారా కింగ్ అవ్వాలి, బట్ శివమన్నార్ కొడుకు రాజమన్నార్ తనే కింగ్ అవ్వాలనే ఉద్దేశంతో శౌర్యంగ తెగ ప్రజల్ని, ఈవెన్ చిన్నపిల్లలతో సహా అందరినీ చంపేపిస్తాడు. జస్ట్ లైక్ మహాభారతంలో కంసుడు ఎలా కృష్ణుడు రాజవుతాడనే భయంతో చిన్నపిల్లలందరినీ తన రాజ్యంలో ఎలా చంపేస్తాడో, అండ్ బైబుల్లో హేరోదు రాజు యూదావంశంలో నుండి జీసస్ క్రైస్ట్ కింగ్ అవుతాడనే భయంతో బెథ్లెహేంలో ఉన్న చిన్నపిల్లలందరినీ చంపేపిస్తాడు. వీళ్ళు ఏది ఏం చేసినా మహాభారతంలో కృష్ణుడు ఉన్నట్లు, బైబుల్లో జీసస్ క్రైస్ట్ ఉన్నట్లు, శౌర్యంగ తెగని అందరినీ చంపేసినా సరే ప్రభాస్, అదే దేవ, బతికే ఉంటాడు. అతనితో పాటు కొంతమంది శౌర్యంగ తెగలో చిన్నపిల్లలు కూడా బ్రతికే ఉంటారు, వాళ్ళ పూర్వీకులు వాళ్ళని కాపాడతారు. అలాగే మహాభారతం ఒక వెర్షన్ లో హస్తినాపురం మీద రివెంజ్ తీర్చుకోవడానికి శకుని మామ వచ్చి రాజ్యంలో అంతర్యుద్ధం తీసుకురావడానికి కుట్రలు ఎలా పండుతాడో సేమ్ శౌర్యంగ తెగకి సంబంధించిన భారవ కాన్సార్లో చొరబడి ఇక్కడ ఉన్న దొరల మధ్య కుట్రల పన్ని చిచ్చు పెడతాడు. కరెక్ట్ మూమెంట్ లో మన్నార్ వాళ్ళని అంతం చేయడానికి, సీజ్ ఫైర్ ఎత్తేయడానికి కూడా మక్కువ చూపిస్తాడు. ఇదే క్లైమాక్స్ లో వచ్చే ఒక పెద్ద ట్విస్ట్. బట్ వరదరాజు మన్నార్ కాన్సార్ కి కర్త అవ్వాలని తన స్నేహితుడు దేవా సహాయంతో, అతను ఉన్నాడనే ధైర్యంతో అతన్ని ముందు పెట్టి సీజ్ ఫైర్ కి అగైనెస్ట్ గా ఓటేస్తాడు. ఎలా అయితే దుర్యోధనుడు కర్ణుడు అండతో కురుక్షేత్ర యుద్ధం గెలవాలి అనుకుంటాడు, దానికి సింబాలిక్ గానే దేవా మన ప్రభాస్ కాన్సార్ కి అడుగు పెట్టినప్పుడు సూర్యుడు షాట్ తో వెనకాల చూపిస్తారు, సూర్యపుత్ర కర్ణుడు అడుగు పెట్టినట్లు. కర్ణుడు దుర్యోధనుడు కోసం ఏదైనా చేసినట్లు దేవా కూడా వరదరాజు మన్నార్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కర్ణుడు కూడా పాండవుల్లో ఒకడు అన్న ఒక నిజం ఎలానో దేవా కూడా శౌర్యంగుడి లీడర్ కొడుకు అని రివీల్ అయింది. ఈ పాయింట్స్ చాలు ప్రశాంత్ నీల్ గారు మహాభారతం నుండి ఎలా ఇన్స్పైర్ అయ్యారో తెలుసుకోవడానికి. మీకు ఇంకేమైనా పాయింట్స్ తెలుసుంటే కామెంట్ చేయండి. కానీ సలార్ పార్ట్ 2లో చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలుస్తుంది. లైక్ శృతి హాసన్ ఫాదర్ ఎవరు, ఎందుకు శృతి హాసన్ ని చంపాలనుకుంటున్నారు, దేవా వరదరాజ్ ఎలా శత్రువులు అయ్యారు, దేవాకి శౌర్యంగుడి అని ఐడెంటిటీ తెలుసా, తెలిసాక ఏం చేస్తారు, ఇంటర్వెల్ లో చెప్పినట్టు వరదరాజు మన్నార్ దేవాని చంపేస్తాడా, అండ్ దేవా ఒక ఉగ్ర స్వరూపం సెకండ్ పార్ట్ లో కనపడుతుందని నేను అనుకుంటున్నాను. మహాభారతంతో పాటు రోమన్ గ్రీక్ మిథాలజీ అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఉన్న స్టోరీ షేడ్స్ కూడా సలార్ లో కనిపిస్తాయి. కాన్సార్ ప్రపంచం మాత్రం ఒక అద్భుతమైన ఒక క్రియేషన్ అనే చెప్పాలి ప్రశాంత్ నీల్ నుండి. ఈ వీడియో నచ్చుంటే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అండ్ ఎంతకన్నా మంచి కంటెంట్ తో వస్తాం.